నమస్కారం. సిలికానాంధ్ర తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో నిర్వహిస్తున్న అన్నమాచార్య సంకీర్తనోత్సవం మహాబృంద గళార్చనకు మీకు స్వాగతం పలుకుతున్నాను. 31 ఆగస్టు శనివారం నాడు టెక్సస్లోని ఆలన్ నగరంలో ఉన్న క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సస్ ఈవెంట్ సెంటర్లో ఈ కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించబడుతోంది. తొలి తెలుగు వాగ్గేయకారుడు, నిగమాగమ సార్వభౌముడు అయినటువంటి అన్నమాచార్యులు వారి కీర్తనల్ని ప్రతి ఇంటా ప్రతి నోట వినిపించాలని సిలికానాంధ్ర 2 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రపంచ విదితమే. ఈ 31 ఆగస్టు నాడు జరిగే ఈ కార్యక్రమంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత అవసరాల కన్యాకుమారి గారి వాయులీన కచేరి, ఫణినారాయణ గారి వీణా విన్యాసము, స్థానిక గురువులతో తర్ఫీదు పొందినటువంటి శిష్యులచే భరతనాట్యము, కూచిపూడి, ఒడిస్సీలో అన్నమాచార్య కీర్తనలకి నాట్య ప్రదర్శనలు ఉంటాయి. ఆనాటి కార్యక్రమంలో తలమానికంగా ఉండేటువంటి మహాబృంద గళార్చనలో 7,000 మంది ఏకకాలంలో గొంతు కలిపి అన్నమాచార్యుల వారి సప్తగిరి సంకీర్తనలు ఆ సప్తగిరీశుని మీద పాడేటువంటి ఒక అద్భుతాన్ని మీరందరూ తిలకించడానికి ఆహ్వానం పలుకుతున్నాను. 6 శతాబ్దాల క్రితం ఉన్నటువంటి అన్నమయ్య కీర్తనల్ని ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానంతో లేజర్ లైట్లు, స్పెషల్ లైట్ ఎఫెక్ట్లతో మిమ్మల్ని కనువిందు చేయడానికి అమెరికాలో ఇంతకుముందు ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సకుటుంబ సమేతంగా తరలిరండి. మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉండక్కర్లేదు, గోవిందా అని గొంతుతో పలకగలిగిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తిరుమల నుంచి వస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కూడా అందజేయబడుతుంది. మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించుకుందాం. మీతో పాటుగా మీ బంధువుల్ని, మిత్రుల్ని, సహోద్యోగుల్ని కూడా ఈ కార్యక్రమానికి తీసుకురండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు.